హాయ్ అండి, వెల్కమ్ టు మైరు హోమ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే మీ అందరితో షేర్ చేస్తున్నాను. ఇంత అర్జెంటుగా వరాలసాయికి ఎందుకు వెళ్ళాను ఏంటి అనేది వీడియో పూర్తిగా చూస్తే మీ అందరికీ అర్థమవుతుంది ఫ్రెండ్స్. మార్నింగే ఇంట్లో పనంతా ఇలా కంప్లీట్ చేసుకొని ఇలా మేమైతే రెడీ అయిపోయామన్నమాట. మా అమ్ములు తల్లి ఇంకా రెడీ కాలేదు, తను రెడీ అవుతూ ఉంటే మేము వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. కుక్క పిల్లల్ని ఇవన్నీ బయట వేసి మేమైతే ఇలా వరాల సాయి దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి చాలామందికి తెలిసి ఉంటుంది ఏంటి అంటే వరాల సాయి అంటే నాకు ఎంత ఇష్టము అనేది మీ అందరికీ తెలుసే. ఇక్కడ నేను ఈ చెత్త ఎందుకు చూపిస్తున్నాను అంటే మనం సిటీలో ఉండేవాళ్ళైనా సరే, పల్లెటూళ్ళల్లో ఉండేవాళ్ళైనా సరే, చెత్త అనేది అది ఎంత పనిని క్రియేట్ చేస్తుందో ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. సిటీలో ఉన్న వాళ్ళందరూ చెత్త తీసుకొచ్చి ఇక్కడ వేస్తారంట. దాని అంతా క్లీనింగ్ చాలా మెంబర్స్ అయితే జేసీపీలతో పెట్టి తీస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎంత కష్టం ఉంటుంది అనేది నాకు అనిపించి ఈ వీడియోని అయితే మీ అందరితో షేర్ చేస్తూ ఇలా వరాల సాయి దగ్గరికి అయితే వెళ్ళిపోతూ ఉన్నామన్నమాట. వరాల సాయి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అనిపించింది అనేది ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాను. వరాల సాయి అంటే నాకు చాలా ఇష్టం. కాకపోతే వరాల సాయి దగ్గరికి ఇప్పుడు ఎందుకు వెళ్ళాను అంటే మొన్న మా హస్బెండ్ అలా అయినప్పటి నుంచి 3 నెలల నుంచి ఆయన చనిపోయిన ఒక అంటే దినాలు అలా అయిపోయినప్పటి నుంచి వరాల సాయి దగ్గరికి వెళ్ళాలి, ఎందుకు ఇలా జరిగింది బాబాకి చెప్పాలి అని మనసులో ఉన్న బాధ ఇదంతా చెప్పుకోవాలి అనేది నా ఆలోచన. మీరందరూ అనుకున్నట్టుగా పైనకున్నంత సంతోషం అనేది లోపల ఉండదు ఫ్రెండ్స్. అది భరించే వాళ్ళకే అర్థమవుతుంది. అది బాబాకు మాత్రమే తెలుసు. ప్రతిరోజు బాబాతో మాట్లాడుతూ చాలా విషయాలు అయితే చెప్తూ ఉంటాను, కానీ ఏదో తెలియని లోటు ఇక్కడికి వస్తే ఆ లోటు అనేది పోతుంది అనేది నా ఆలోచన. అందుకే ఇక 3 నెలలు అవుతుంది ఇక బాబాని అడిగి అడిగి ఇక నువ్వు కూడా నన్ను రానియవు అని బాబా పైన అలిగాను అనమాట. 3 డేస్ నుంచి అసలు బాబాతో సరిగా మాట్లాడకుండా ఏది చెప్పకుండా నాలో నేనే సతమతం అవుతూ ఉన్నాను. అది బాబా గ్రహించినట్టున్నారు అనేది అనుకోకుండా పాప వరాల సాయికి వెళ్దాం మమ్మీ అనేసరికి నా ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది అనమాట. వెళ్ళాలి అనుకుంటే సరిపోదు, దాంతోపాటు మనకు ఇంకా కావాల్సినవి ఎన్నో ఉంటాయి కదా. బాబా దగ్గరికి వెళ్తున్నాము అంటే నా మనసులో ఎంత హ్యాపీనెస్ ఉంటుంది అంటే అసలు మాటలు కూడా రావన్నమాట. అంత సంతోషం అనేది నాకు వరాల సాయికి వస్తే ఉంటుంది. ఇక్కడికి వస్తే ఏంటి అంటే అన్నీ బాబాకి చెప్పేయచ్చు, బాబాతో మాట్లాడేయచ్చు అనేది నా ఆలోచన. ఇంకా ఎవరితోని ఏది చెప్పుకోవాలి అనే ఆలోచన ఎప్పుడూ ఉండదు. ఎప్పుడైతే బాబా నాకు దగ్గర అయ్యారో ఆ రోజు నుంచి ప్రతి ఒక్కటి ఆయనకే చెప్పాలి, మిగతా ఎవరికి చెప్పకూడదు. కష్టాన్ని సుఖాన్ని ఆయనే తీసుకొస్తారు, దానికి పరిష్కారం కూడా ఆయననే మళ్ళీ నాకు చూపిస్తారు అనేది నా ఆలోచన. ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్స్లో
మళ్ళీ నన్ను నేను బయట తెచ్చుకోవడానికి నేను కెమెరా వెనకాల ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాను అనేది ఎవరికి తెలియదు అన్నమాట. అది పాపకు మాత్రమే తెలుసు. నా మనసులో ఉన్న ఇష్టం ఏంటి, బాధ ఏంటి, ప్రతి ఒక్కటి ఆయనకే తెలుసు. దానినే ఆయనకి మనం చెప్పుకుంటే ఏంటి అంటే, తల్లికి ప్రతి ఒక్కటి తెలిసి ఉంటుంది కాబట్టి బిడ్డల గురించి. అందుకే బాబా ప్రతి విషయంలో నాకు సపోర్టుగా ఉంటారు, ఆయనే అంతా నడిపిస్తారు అనేది నా నమ్మకం. అందుకే ఆయనపైనే భారం వేసి ముందుకు వెళ్తూ ఉంటాను. అలాగే నా జీవితం ముందుకు వెళ్తూ ఉంది. ఇంత తొందరగా నేను యాక్టివ్ కావడానికి కారణం కూడా ఒకటి ఉందన్నమాట. అదేంటి అనేది ముందు ముందు వీడియోస్లో మీ అందరితో షేర్ చేస్తూ ఉంటాను. ఇలా వరలసైకి వచ్చిన తర్వాత మనం అనుకుంటూ ఉంటాం మనమే బాబా దగ్గరికి వెళ్తున్నాం, బాబా పిలుపు అందకపోయినా వెళ్ళాము అన్న ఆలోచన ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈ వరాల సాయిలో ప్రత్యేకం ఏంటి అంటే, ఇక్కడ బాబా పిలుపు అందితేనే మనం వస్తాం ఫ్రెండ్స్. పిలుపు అందకుండా మన కాలు కానీ చేతులు కానీ ఏవి ఆడవన్నమాట. అంటే మనం వెళ్ళడానికి ప్రయత్నం కూడా చెయ్యము, అంత ఈజీ కాదు. వరాల సాయికి రావాలి అంటే ఆ ప్రేమ, ఆ బంధం, ఒక రకమైన బంధం అనేది కట్టిపడేస్తుంది. ఆ బంధాన్ని, ఆ ప్రేమని మనం రుచి చూడాలి అంటే ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటేనే దొరుకుతుంది అని నాకు అనిపిస్తుంది అన్నమాట. అంత అదృష్టాన్ని నేను పొందాను అని చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను వచ్చేటప్పుడు బాబాకి ఏమన్నా తీసుకెళ్దాము అని అనిపించి జామకాయలు అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ముందుగా అయితే నేను అవి తీసుకొని అయితే తీసుకుందాము ఎలాగైనా సరే అని ఆలోచనతోని తీసుకున్నాను. కానీ అవి అక్కడికి వెళ్ళిన తర్వాత బాబాకి చేరేవన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత పళ్ళు తీసుకెళ్ళి అక్కడ పెట్టగానే హారతి అనేది స్టార్ట్ చేశారు. అంటే బాబా నిర్ణయం అక్కడికి నేను వెళ్ళాలి, నా చేతుల మీదుగా హారతి అనేది బాబాకి ఇయ్యాలి అనేది బాబా ఆలోచన. నేను ఎప్పుడు వరాల సైకి వచ్చిన ఈ అదృష్టాన్ని మాత్రం మర్చిపోలేను ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. మన ప్రేమని బాబా ఎలా గుర్తిస్తారో చూడండి మీరే. నేను ఇక్కడికి వచ్చేసరికి అంటే కరెక్ట్ ఒక 5 మినిట్స్ ముందు హారతి వరకు వచ్చేసాము. అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు హారతి నేనే ఇస్తాను అని. బాబా నిర్ణయం, హారతి కూడా నేనే ఇవ్వాలని అన్నమాట. ఇలా హారతి ఇచ్చిన తర్వాత మనసుకి చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో తెలియని పాజిటివ్ వైబ్రేషన్స్, బాబా మనని పిలుస్తున్నట్టు, బాబా మనతో మాట్లాడుతున్నట్టు. వరాల సాయి మొహంలో మనం ఒక్కసారి మన మొహాన్ని చూసాము అంటే ఏదో తెలియని ఆనందం. బాబా మన కోసం ఎదురు చూస్తున్నారు అనే ఒక్క చూపు, అది ఆయన కళ్ళలో కనిపిస్తుంది అన్నమాట. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మీరు అనుకోవచ్చు ఒక ఇల్లులాగా ఉంది కదా ఇక్కడ టెంపుల్ ఏంటి అని, కానీ ఇక్కడ వరాల సాయిలో మాత్రం చాలా అంటే చాలా శక్తి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అది ఎలాంటి శక్తి అంటే ప్రేమతో కట్టిపాడేసే శక్తి అన్నమాట. మిగతా ఎక్కడ ఇంత పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండవని నాకు అనిపిస్తుంది. అంత అద్భుతంగా వరాల సాయిలో ఇలా బాబాను నిర్మించడం జరిగింది. వరాల సాయికి నేను దగ్గరైనందుకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను వెళ్ళి అసలు ముందుగా ఏడుస్తానేమో అనుకున్నాను, కానీ
అసలు నా కళ్ళలో నుంచి కన్నీళ్ళు కూడా రాలేవు. బాబా దగ్గరికి వెళ్ళి ఎలా అంటే, అసలు మన కన్న తండ్రి పైనకు వెళ్ళి మనం ఎలా అయితే పట్టుకుంటామో, అలా బాబా దగ్గరికి వెళ్ళి నా ఆనందం మాటలు రావన్నమాట. అంత హ్యాపీగా అనిపించింది. నేను అక్కడికి వెళ్ళి ఎందుకు ఆయనను తీసుకెళ్ళావు అని ఒక్క మాట కూడా నేను బాబాను అడగలేదు. ఎందుకంటే బాబా ఆజ్ఞ లేనిది ఏది జరగదు ఫ్రెండ్స్. ఒకవేళ మనతో రుణ అనుబంధం వాళ్ళకి ముడిపడి ఉంటే ఖచ్చితంగా బాబా ఏ పోరాటమైనా చేసి వాళ్ళని తీసుకొస్తారు. రుణానుబంధం తీరిపోయింది కాబట్టే తీసుకెళ్ళారన్నమాట. అలాగే మా ముగ్గురిలో ఎంత దైన్యాన్ని బాబా నింపారు అంటే, అసలు నేను మీతో ఉన్నాను, చెప్పే ఆ ఒక్క మాట మనసులో ఎంతో సంతోషాన్ని ఇస్తుందన్నమాట. చాలామంది అనుకోవచ్చు ఏమకు బాబా పిచ్చి పట్టిందని. పిచ్చి కాదు ఫ్రెండ్స్, అది బాబా మార్గంలో ఉన్న వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది. ముఖ్యంగా వరాల సాయి దగ్గరికి వెళ్ళాలన్నా కూడా అదృష్టం చేసుకొని ఉండాలి. అలా అదృష్టం చేసుకున్నారు కాబట్టే వీళ్ళు పనివాళ్ళు అనుకొని నేను వీళ్ళని తీసుకురాలేదు. అది బాబా నిర్ణయం. బాబా అక్కడికి వాళ్ళని రప్పించుకునే రోజు ఆ రోజు కాబట్టి వాళ్ళు అక్కడికి రావడం అయితే జరిగింది. నేను తీసుకెళ్ళడం ఇంకా హ్యాపీగా అనిపించింది అన్నమాట. నా కూతురు, నేను, బాబాకి ఆరాత్ ఇచ్చాం. దాంతోపాటు ఇంకా మిగతా వాళ్ళు కూడా ఆరాత్ అయితే ఇచ్చారు. నేను ఒకటే గట్టిగా నమ్ముతూ ఉంటాను ఫ్రెండ్స్. ఏంటి అంటే, మనం ఆస్తిపాస్తులు ఇవన్నీ బంధాలు బంధుత్వాలు ఇవన్నీ కూడా మనతో ఉండాలని అనుకుంటూ ఉంటాం. కానీ ఎవరెప్పుడు ఉంటారు, ఎవరెప్పుడు పోతారు, ఎవరు మనతో రుణానుబంధం తెంపేసుకుంటారు ఇవన్నీ మనకు తెలియదు. కానీ బాబా అనే ఒక్క బంధాన్ని మన పిల్లల్లో మన మనసుల్లో మనం నింపుకోగలిగితే మిగతాదంతా ఆయన ఎంత బాగా సెట్ చేస్తారు అనేది అది చూసే వాళ్ళకు మాత్రం అర్థం కాదు, అది అనుభూతి చెందిన వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది. బాబా అనే ప్రేమ బంధాన్ని ఒక్కటి పిల్లలకు పరిచయం చేయండి. మిగతాదంతా ఆయన ఎలా తీసుకెళ్ళాలి, ఎలా ముందుకు జీవితాన్ని నడిపించాలి అనేది మిగతాదంతా ఆయనే చూసుకుంటారు. ఇప్పటివరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియో మీ అందరితో కలుస్తాను. బాయ్.